అండ్ హౌ టు ఓవర్కమ్ లేజినెస్ అండ్ ప్రోకాస్టినేషన్ 3 ఫార్ములాస్. అసలు లేజీ జనాలు ఎందుకైతారు? మీ పేరెంట్స్ లేజీగా ఉన్నారనుకోండి, డిఫాల్ట్గా మీరు కూడా లేజీ అవుతారు. ఎందుకంటే 2010లో ఒక రీసెర్చ్ అనేది చేశారనమాట. సో మీ పేరెంట్స్ ఎనర్జెటిక్గా ఉన్నారనుకోండి, మీరు కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, పేరెంట్స్ ఎనర్జెటిక్గా ఉన్నా కూడా వీళ్ళు ఇంకా లేజీగా ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ ఏం చేయాలి, లేజినెస్ నుంచి మీరు బయటికి రావాలంటే మీ ఎన్విరాన్మెంట్ అనేది సూపర్గా మార్చుకోవాలి. మీ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ధూమపానం ఫ్రెండ్స్ ఉన్నారు, మద్యపానం ఫ్రెండ్స్ ఉన్నారు, లేదంటే మీ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా నెట్ఫ్లిక్స్లో ఏ మూవ్ వచ్చింది, ఆహాల ఏ మూవ్ వచ్చింది అని జీవితం మొత్తం ఇలానే చూసుకుంటున్నారనుకోండి, మీరు కూడా అక్కడనే ఉండిపోతారు. మీ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా వంటలక్కేం చేస్తుంది, ఆకేం అట్లా అనుకున్నాను అనుకోండి, జీవితం అక్కడనే ఉండిపోతుంది. సో ఎన్విరాన్మెంట్ ఏముండాలంటే, అరే స్టార్టప్స్ కొత్త ఐడియాస్ ఏమున్నాయి, షార్క్ ట్యాంక్ అనే ఒక షో ఉంటుందన్నమాట, చాలా స్టార్టప్స్కి వండర్ఫుల్ షో, రికమెండ్ చేస్తున్నాను. ఇది లైఫ్ చేంజింగ్ షో, హిందీలో ఉంటుంది, మీకు సోనీ ఛానల్ వస్తుంది, మీరు చూడండి. ఒక మీరు కూడా రేపటి రోజున స్టార్టప్స్ లాగా ఎలా కొత్త కంపెనీ ఎలా పెట్టవచ్చు, దానికి ఐడియాస్ ఎలా జనరేట్ చేయొచ్చు అని మీకు ఐడియాస్ వస్తాయి.